అంటే తెలుగుదేశం ఏం మాట్లాడింది, వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడింది, జనసేన ఏం మాట్లాడింది. అది కాకుండా మీ బీజేపీ ఏపీలో ఎస్పెషల్లీ ఇవాళ ఒక అన్టచబుల్ పార్టీగా ట్రీట్ చేయబడుతుందా లేదా ప్రజలతో? ఇవాళ మేము అన్టచబుల్గా మేమైతే ఎక్కడ ట్రీట్ చేయబడట్లేదండి, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అంటే నాయకులను కలిశారని అంటేనే అదేదో లేదు లేదు మేము కలవలేదని మిగతా పార్టీలు చెప్పేటువంటి భయపడిపోతా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు లేకపోతే మీడియా ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అక్కర్లా. ప్రజలు ఇచ్చే సర్టిఫికెట్ మాకు కావాలి. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి రాష్ట్రంలోనూ కూడా మేము ఎలా పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తాం, అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా బూత్ స్థాయి వరకు మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ మాకు నిజంగానే అంత ప్రాబ్లం ఉంటే మాకు బూత్ స్థాయిలో కనపడాలి కదా ప్రాబ్లము. మాకు ఎక్కడ నిజంగానే ప్రజలు దే ఆర్ డెఫినెట్లీ వెక్స్డ్ అప్ అండి. అంటే అక్కడ జరిగే అవినీతి కానివ్వండి, లేకపోతే అంటే నిజంగా ఏమవుతుంది అంటే అక్కడ పైన పటారం లోన లటారం లాగా డైవర్షన్ ఎక్కువైపోయింది. డైవర్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇవాళ అక్కడ ప్రజలు దే ఆర్ నాట్ హ్యాపీ ద వే ద గవర్నమెంట్ ఇస్ ఫంక్షనింగ్ అనేది హ్యాపీగా లేరు. సో ఈ నెగిటివిటీని ఎలాగోలాగా మనం బ్రేక్ చేయాలి అని చెప్పి దానిని ఎవరినో ఒకళ్ళ పైన రుద్దేయాలని ఒక సెంటిమెంట్ని తీసుకొస్తే ఈ నెగిటివిటీ అంత పోతుందని మళ్ళీ ఇవాళ స్పెషల్ స్టేటస్ అనే ఒక సెంటిమెంట్ని వాడుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో బీజేపీ అని దీనికి బూచిలాగా చూపించే ప్రయత్నం ఆయన చేశారు. కొంత సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. అంటే ఆయన నేను అదే చెప్తున్నా, ఆయన కొంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఏది ఈ ఫాల్స్ ప్రొపగాండాలో చేయటం కానివ్వండి, ఏదైనా సరే కొంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఇవాళ మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ అప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారు విక్రమ్ గారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి మేము ఏదైతే హామీలు ఇచ్చాం అటు కట్టుబడి ఉన్నాం, మేము డెఫినెట్గా చేస్తామని. అటు ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, బీహార్కి కానివ్వండి, ఏదైతే విభజన ఎస్ ఇచ్చారు కదండి నిన్న మనం పేపర్లో చూడటం, అదే హామీలు ఏమేమైతే ఇచ్చారో అది చేస్తామని చెప్పారు. స్పెషల్ స్టేటస్ కుదరదు కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. వాట్ ఎవర్ నెససరీ ఏపీకి ఏదైతే నెససరీ డెఫినెట్గా మేము చేస్తాం అనేది నిన్న నీతి ఆయోగ్ దీంట్లో కూడా చెప్పడం జరిగింది. ఒక 10 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే నేను అనేది కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి మీడియా కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజల్లో కూడా బీజేపీ పట్ల ఆ కోపం ఆగ్రహం ఉన్నది. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, స్పెసిఫిక్గా చెప్పడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏదైతే హామీలు ఇచ్చారో, ముఖ్యంగా ఆయన ఢిల్లీ తరహా ఢిల్లీని తలదండ్రి రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు, బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను తీశారు, ఆ బిడ్డను ఆదుకోవాలన్నారు, దాన్ని కూడా ఆయన ఫుల్ఫిల్ చేయట్లేదు. అంటే ఇటువంటి భావాలు ఇటువంటి సెంటిమెంట్ ప్రజల్లో బాగా పెరిగింది తెలుగు ప్రజల్లో ఏపీలో అనేటువంటిది ఉన్నదండి. అంటే కరెక్ట్ విక్రమ్ గారు, అంటే సెంటిమెంట్ని పెంచే ప్రయత్నం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అండ్ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా డెఫినెట్గా దాన్ని ప్రమోట్ చేసినాయి, నేను కాదు అని అన్నాను. వాస్తవంగా ఇవాళ ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఉన్న నెగిటివిటీని మనం క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అక్కడ గవర్నమెంట్ ఉంది అని నేను కాదన్నా, ఎస్ ఇట్ ఇస్ దేర్. బట్ అంటే ఇవాళ 4 సంవత్సరాలు వేస్ట్ చేశారు అనేది కాకుండా మీరు చూస్తే గ్రాడ్యువల్గా ఏదైతే అయితే చేయాలి చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా సరిపోదు ఇంకా చేయాలి డెఫినెట్గా చేస్తామనే దీంట్లోనే ఇవాళ నరేంద్ర మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు వస్తుంది, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇవాళ నేను అంటే ఇవాళ తెలుగు మీడియా అంటే మీడియా దాని పాత్ర తను పోషించి ఏమేమి అంటే మనకి ఎక్కడెక్కడ రావాలి ఏంటి అనేది చేస్తుంది, బాగానే ఉంది. మరి ఇదే మీడియా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో, అసలు ఇవాళ వాళ్ళ వెబ్సైట్లో మేనిఫెస్టోనే తీసేశారనుకోండి, ఆ మేనిఫెస్టోలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో ఏమేం చేస్తున్నారు ఎంత చేస్తున్నారు అనేది కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది విక్రమ్ గారు. అది ఎందుకు చేయట్లేదు? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ యామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్